వీళ్ళు కాదు, నేనెవరో తలుచుకుంటున్నారా ఎర్రదు. అతనికి ఎవరున్నారు వెనక ముందు తలుచుకోవడానికి? తలుచుకుంటే నేనే తలుచుకోవాలి, అది మీలా అరుగుబేరం కాదు కాబట్టి. పొడిచిందిరా నిన్న పోటు. పొడిచిందట, పొడిచింది. ఇరవయ్యా ఆ తింటున్నాగా, 3 రూపాయలు ఇచ్చి కోడి, ఒక కారం ఉప్ప. ఇదిగో నా ఉప్పు తిని అబద్ధం ఆడమాక, అత్త కారం తక్కువైనా కమ్మగానే ఉంటుంది. ఏడ్చింది, చారు నిండా నీళ్లు, పప్పు నిండా రాళ్ళు. ఏంటి ఇదిగో, నీకు తెలుసా అమెరికా వాళ్ళు రాకెట్ వదిలారు చంద్రమండలానికి, తిరిగి వచ్చేసింది. రష్యా వాళ్ళు వదిలారు, అది తిరిగి వచ్చేసింది. మన వాళ్ళు కూడా వదిలేరు చింత పండు ధర ఆకాశానికి, మళ్ళీ తిరిగి రాలేదు. నీళ్ళంట నీళ్లు, నోరు ముసుకొని తినకుండా. ఇదండి వరస, ఈ అప్పలమ్మ కబుర్లతోటే కడుపు నింపేస్తుంది. పోనీవయ్యా, ఏదో మగదిక్కులేంది. ఏంటి ఏంటంటే నాకు మగదిక్కులేదా? ఎవరా కొత్త కూసింది? ఇదిగో వినాయకరావు గారి ఎగుమతి దిగుమతి వ్యాపారం అంతా నా మొగుడు ఒక్కడే చూసుకుంటున్నాడు. లారీ ఎక్కాడంటే వారం దాకా కిందికి దిగడు, తిండి తిప్పలన్నీ అందులోనే. అసలు మీరెవరైనా నా మొగుడు చూసారా? చూసారా అంట, హీరోలా ఉంటాడు హీరోలా. ఇద్దరు చెక్కేశారన్నమాట సార్. అంతా గంధపు చెక్కే సార్. ఆయన ఇద్దరు చెక్కేశారు, తప్పించుకుందాం అనుకుంటున్నారు. ఇద్దరిని గంధపు చెక్క చెక్కినట్టు చెక్కేస్తాను. అడ్డలే కొట్టేస్తావు కదయ్యా, ఈ లారీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టు. అయ్యారండి, అయ్యారండి, అమ్మగారండి. ఎవరు ఎవరండి? ఏమండి ఊరి వేధవల్లారా మీరా? ఏమిటిలా దొడ్డుతో తెచ్చారు? తట్టి చూడొచ్చామండి. అయ్యగారు లేరండి? పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అప్పుడే పట్టుకెళ్ళిపోయారండి. అప్పుడే పట్టుకెళ్ళడం ఏమిట్రా, ఆయన పనులు పోలీస్ స్టేషన్కి వెళ్తే. అమ్మగారండి ఇది మీకు తెలుసా అండి, మన గంధపులారి పోలీసులు అడ్డంపడి పట్టుకెళ్ళిపోయారండి. అయిందా, నేను నెత్తి నోరు కొట్టుకుని మొత్తుకుంటూనే ఉన్నాను. 4 వేళ్ళు నోట్లో పోతున్నాయి, మనకెందుకండి దొంగ వ్యాపారాలు అని నా మాట వింటేగా. ఏమిటో వినేది వచ్చారా, అక్కడే పెట్టి మూసేస్తారామని ఏడుస్తూ ఉన్నాను. ముయ్యలేదుగా వచ్చా. ఈ కాపు ఏరా, లారీ పోలీస్ స్టేషన్ దగ్గర ఆగింది, అసలు ఏం జరిగింది? లోడ్ వేసుకుంటే పోలీసులు వెంబడించారండి, మేమే తప్పించడం. మీరు ఈ దొడ్లోకి వస్తుందిగా, మిమ్మల్ని ఎవరన్నా చూసారా? మేమెవరిని చూడలేదండి. మీరెవరిని చూడలేదా? లోపల సావండి. ఏమండి ఇలా రండి. ఏమిటండి ఇదంతాను? ఇప్పుడు పోలీసులు కొంప మీదకి వస్తే ఏం చేస్తారు? రారు. ఎందుకు రారండి? ఆ లారీ మంది కాదు, ఆ లోడు మంది కాదు. అదేమిటండి? పిచ్చిదానా, ఎప్పుడైనా ఇలాంటివి జరుగుతాయని ఆ లారీ భద్రాచలం గారి పేరు మీద కొన్నాను. ఇప్పుడు ఆ లారీ వాడిదే, ఆ లోడు వాడిదే. మరి నష్టము.